హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్ నేను చాలా రోజుల నుంచి వీడియోస్ తయారు చేయడం లేదు ఎందుకంటే నేను ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మరియు వేరే బిజినెసెస్లో ఫోకస్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళ కోసం మన తెలుగు వాళ్ళ కోసము ఇంకా ఫుల్ ఫ్లెజ్గా హెల్ప్ చేయడానికి ఇంకా వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో హెల్ప్ చేయడానికి మొత్తము బ్యాక్ ఎండ్లో ప్రాసెసెస్ తయారు చేస్తున్నాము అయితే ఫ్యూచర్లో మన తెలుగు వాళ్ళకి ఎన్నో రెట్లు బెనిఫిట్ కావాలని ఆ ఉద్దేశంతో ఆ గోల్తో మేము మా టీమ్ కంప్లీట్గా బ్యాక్ ఎండ్లో ప్రాసెసింగ్ చేస్తుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తయారు చేయడము లేదంటే పేపర్ వర్క్ చేయడము ఇలా అన్నీ చేస్తున్నాము అంటే ఫ్యూచర్లో ఏ హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ కావాలి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో మరియు వేరే బిజినెసెస్లో సక్సెస్ కావాలి ఆ ఉద్దేశం మేము ఒక గోల్గా ఎంచుకొని దానికి తగ్గట్టుగా మొత్తము ప్రిపరేషన్స్ చేయడం జరుగుతుంది అంటే ఆల్రెడీ చేస్తున్నాము అయితే వితిన్ వన్ టూ మంత్స్లో ఒక హై లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ద్వారా కావచ్చు లేదంటే బిజినెస్ కావచ్చు ఇది మీరు మా కంపెనీ త్రూ చేయబోతున్నారు ప్లస్ దాంతోపాటు మీ కంపెనీస్ని కూడా మీరు బిల్డప్ చేసుకోబోతున్నారు ఇప్పుడు చాలామంది చిన్న చిన్న ఊళ్ళల్లో ఉంటారు నేను చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పినాను అయితే అక్కడ ఉండి చిన్న ఊర్లో ఉండి అక్కడి నుంచి గ్రోత్ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది చాలామంది దగ్గర ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అమౌంట్ ఉన్నా కానీ ఫుల్ ఫ్లెట్ సపోర్ట్ అన్నట్టు దొరకదు అయితే మేము ఈ పాయింట్ని గమనించి మా టీం అంతా కంప్లీట్ డిస్కషన్ చేసి బిజినెస్ని ఒక చిన్న ఊర్లో ఉన్న పర్సన్కి కూడా హెల్ప్ అయ్యేటట్టు మేము ప్లాన్ చేస్తున్నాము అది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి సంబంధించిన బిజినెసెస్ కావచ్చు లేదంటే ప్లాంట్స్కి సంబంధించిన బిజినెసెస్ కావచ్చు లేదంటే ఇంకా మెటల్స్కి సంబంధించిన బిజినెసెస్ కావచ్చు లేదంటే ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న చిన్న ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ త్రూ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు ఎంఎస్ఎంఈ అంటే చిన్న బిజినెస్ ఒక చిన్న ఎంటర్ప్రైజ్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి వాళ్ళకి కూడా హెల్ప్ కావాలి ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి చేరాలి అలాంటి వాళ్ళ కోసము అంటే మెయిన్గా మా ఉద్దేశం ఏముందంటే స్టార్టింగ్ నుంచి గోల్ మాది క్లియర్ ఉంది మా కంపెనీస్ యొక్క గోల్ క్లియర్ ఉంది ఏముందంటే చిన్న ఒక చిన్న ఊర్లో చిన్న పల్లెటూర్లో ఉన్న వ్యక్తి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేయగలగాలి ఆ ఉద్దేశంతో మేము ఈ వీడియో సిరీస్ కావచ్చు లేదంటే ఇంకా బిజినెస్ ప్రపోజల్స్ మొత్తం తయారు చేయడం జరుగుతుంది అలా చేస్తున్నాము దాంతోపాటు బిజినెస్ని పెంచుతున్నాము స్లో ఓన్లీ స్టెప్ బై స్టెప్ పెంచుతున్నాము సడన్గా ఏది ఒక ఒక రోజులో కాదు మేము కూడా చేయలేము అలా ప్రాక్టికల్గా ఉండదు ఏదో ప్రాక్టికల్ ప్రాక్టికల్ అని మోసం చేయడం అలా ఏముండదు ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ అంటే స్లోలీ స్లోలీ స్టెప్ బై స్టెప్ మేము మీకు హెల్ప్ చేయడము ప్లస్ సపోర్ట్ చేయడము ఇంటర్నేషనల్ లెవెల్లో అది జరుగుతుంది అయితే మీరు మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా నేను కొన్ని వీడియోస్ పెడతాను మేము ఏం చేస్తున్నాము ఇలా చేస్తున్నాము దానివల్ల మీకు ఎలా ఎంత బెనిఫిట్ జరుగుతుంది అది మీరు కూడా గమనించవచ్చు అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏముంటుందంటే నేను చెప్పినాను ఒక చిన్న ఊర్లో ఉన్న పర్సన్కి డౌట్స్ అనేవి చాలా ఉంటాయి ఏంటంటే చాలామంది అయితే హైదరాబాద్కి రావాలంటే కూడా రారు ఎందుకంటే సిటీకి హైదరాబాద్నే కాదు ఇండియాలో ఏ సిటీలో వెళ్ళాలన్నా కానీ వాళ్ళు సంవత్సరాలు తరపు సంవత్సరాలు అయిపోతాయి కానీ అక్కడ వెళ్ళరు చూడరు అలా అక్కడ సిటీలో ఏం జరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది చాలామందికి ఐడియా అనేది ఉండదు కాబట్టి ఇంత డబ్బులు ఉన్నా కానీ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఉన్నా కానీ బిజినెస్ పెంచలేకపోతారు అక్కడే స్ట్రక్ అయి ఉంటారు ఏదో ఒకటి చిన్న చిన్నగా చేస్తారు కానీ హై లెవెల్లో బిజినెస్ చేయలేరు కాబట్టి మేమేం చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్గా గ్రో కావాలి అలా ప్లానింగ్ చేస్తున్నాము అయితే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మా బిజినెస్ ప్లానింగ్లో పార్టిసిపేట్ చేయండి చేసి మీరు బిజినెస్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది అయితే చాలామందికి డౌట్ నాకు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి డౌట్స్ ఏమో వస్తుంటాయంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అంటే సార్ ఎక్స్పోర్ట్స్లో మరి ప్రాఫిట్ ఉందా లేదా అని చాలామంది అడుగుతుంటారు అయితే కొన్ని క్యాలిక్యులేషన్స్ నేను చూస్తాను మీకు కొద్దిగా యాక్చువల్లీ ఇండియాలో ఏం జరుగుతుంది ఇండియా నుంచి ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది దాని గురించి కొన్ని ఒక రెండు లెటర్స్ మీకు చెప్తాను ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు స్లైడ్స్ ప్రిపరేషన్ చేయడం దా అది చేయడానికి నాకు కూడా అంత టైం దొరకడం లేదు కాబట్టి నేను ఇప్పటి నుంచి కొద్దిగా వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలా చేస్తే నేను ఎక్కువ వీడియోస్ తయారు చేయబోతున్న చేయవచ్చు లే ప్లస్ దాంతోపాటు మీకు కూడా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అయితే టైం వేస్ట్ చేసు చేయకుండా మనం ముందుకెళ్దాము అయితే ఇక్కడ చూసినట్టయితే నేను ఒక త్రూ ఇది బిజినెస్ అవుట్లుక్ వెబ్సైట్ నుంచి చెప్తున్నాను అయితే ఇండియా ఇండియాస్ ఎక్స్పోర్ట్ స్టోరీ ఫర్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో ఇప్పుడు చాలామంది అడుగుతారంటే సార్ బిజినెస్లో బెనిఫిట్ ఎంత వస్తుంది మరి ఫ్యూచర్ అనేది ఉందా లేదా అన్నట్టు చాలామంది నాకు క్వశ్చన్ చేస్తుంటారు అయితే నేను ఇక్కడ చూపించేది మొత్తం క్లియర్ పిక్చర్ చూస్తున్నాను ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్ ఇలాంటి హిడెన్ అన్నట్టు ఏముండదు మన దగ్గర ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం ప్రాక్టికల్ బిజినెస్ ఏ చేస్తున్నాం ఏదో బిజినెస్ ట్రైనింగ్ ఇవ్వడం కాదు ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని కాదు ప్యూర్గా బిజినెస్ ప్యూర్ బిజినెస్ మీరు మీరు సొంతంగా చేసుకోవచ్చు లేదంటే మాత్రం కూడా మీరు బిజినెస్ చేసుకోగలుగుతారు మేము మీకు కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అయితే ఇండియాస్ ఎక్స్పోర్ట్ స్టోరీ ఫర్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ యొక్క స్టోరీ చూద్దాం ఇక్కడ ఏముంది

ఎక్సలెంట్ బిజినెస్ చేసినాము అయితే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే సార్ బిజినెస్ లో ప్రాఫిట్స్ వస్తాయా అని అడుగుతూ ఉంటారు చాలామంది అయితే ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చూడండి ఇప్పుడు మనము తినే ఆహారం కావచ్చు ఏదైనా కావచ్చు లేదంటే మనం వేరే కంట్రీస్ వాళ్ళు తినే ఆహారం కావచ్చు ఎక్కడి నుంచో ఎక్కడో సప్లై అవుతున్నాయి అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ నుంచి అక్కడ వెళ్తున్నాయి ఇది మనము పుట్టుగా చూ బై బర్త్ చూస్తున్నాము ఏంటంటే ప్రోడక్ట్స్ అనేవి వస్తున్నాయి పోతున్నాయి చా బిజినెస్ అనేది జరుగుతుంది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు చాలామంది సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు అయితే జస్ట్ ఆలోచించండి బిజినెస్లో ప్రాఫిట్ లేకుంటే అసలు బిజినెస్ జరుగుతుందా మన దగ్గర ప్రోడక్ట్స్ మన దగ్గర వస్తాయా అసలు రావు ఎందుకంటే బిజినెస్ జరిగితేనే ఎక్కడైనా వాళ్ళకి ప్రాఫిట్ ప్రాఫిట్స్ వస్తేనే వాళ్ళు మనకి ఇంకా చాలామంది బిజినెస్ చేస్తారు అయితే ప్రాఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చి ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి ఇప్పుడు కొంతమంది ఏ ఏం చేసారంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి వాళ్ళకి ఐడియా ఉండదు ఏముండదు జస్ట్ ప్రాక్టికల్ అంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేయరు ఎక్కడో వెళ్ళి స్ట్రక్ అయిపోతారు లాస్ అయిపోతారు అడ్వాన్సెస్లో లాసెస్ వచ్చేస్తాయి లేదంటే ఏదో ఒక కారణం వల్ల సింగల్ రీజన్స్ వల్ల లాసెస్ అనేవి ఇది మామూలు బిజినెస్ అంటే లాసెస్ అనేవి గెయిన్స్ అనేవి జరుగుతుంటాయి అయితే కొంతమందికి అలా జరిగిన జరిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పడం ఉంటుంది అంటే ఇలా జరిగిపోయింది లాస్ అయిపోయింది ఆ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయకున్నట్టు అన్నట్టు చాలామంది చెప్పేస్తారు అలా చెప్పేస్తే అంటే స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చేయరు భయపడి చే స్టార్ట్ చేయరు అలా ఉండదు ఇప్పుడు బిజినెస్లో లాస్ ఎవరికో ఒకళ్ళకి వచ్చిందని మా అందరూ బిజినెస్ చేయకుంటే మరి మనకి తినడానికి ఆహారం కూడా దొరకదు ఎందుకంటే అంత ఆగిపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే బిజినెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంటుంది ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఎలా కమ్యూనికేట్ చేయాలి బయర్స్తోని ఎలా మాట్లాడాలి ఎలా కమ్యూనికేట్ చేయాలి ఇప్పుడు చాలామందికి సొంతంగా చేసుకోవడం కష్టంగా ఉంటుంది అయితే వన్ టూ ఇయర్స్ మాతోని కూడా కలిసి మీరు చేయొచ్చు మేము కూడా మీకు సపోర్టింగ్గా ఉంటాము హెల్ప్ చేస్తాము కాబట్టి వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మాతోని కలిసి బిజినెస్ చేసినట్టయితే మీకు కూడా ఐడియా వస్తుంది అంటే ఇలా మాట్లాడాలి ఏం చేయాలి ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి మరి ఏ టైంలో ఏ డాక్యుమెంట్స్ బయర్స్ అడుగుతారు సెల్లర్స్ అడుగుతారు మరి ఇలాంటి విషయాలు మొత్తం అడుగుతుంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది మీకు కూడా జరుగుతుంది ఎందుకంటే మీరు కూడా ఒక పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఉంటారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ టూ థౌజండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీలో ఇంత పెద్ద బిజినెస్ అనేది జరిగింది అయితే ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ బిజినెస్ జరిగినప్పుడు ఈ బిజినెస్ నడిపే వాళ్ళు మన లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు అయితే ఇంత బిజినెస్లో బెనిఫిట్ వచ్చింది టర్న్ ఓవర్ జరిగింది అయితే ఇందులో జస్ట్ ఆలోచించండి కొద్దిగా అయినా ప్రాఫిట్ రాలేదా యాక్చువల్లీ ఇంత బిజినెస్ సెవెన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ యొక్క బిజినెస్ జరిగినప్పుడు ప్రాఫిట్ రాదా మీరే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంత పెద్ద బిజినెస్ జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఈ ఈ మోటివేషన్తో ఈ మోటివేషన్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ కొద్దిగా ముందుకు వెళ్దాం మనము ఇండియా మొత్తం చదవాను జస్ట్ వన్ టూ లైన్స్ చెప్తాను మీకు ఇండియాస్ ఎక్స్పోర్ట్ అకౌంటెడ్ ఫర్ ఫర్ అవర్ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది గ్రా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చెప్తున్నారు

అయితే ఇక్కడ జీడిపి జీడిపి చూడండి గ్రాస్ ఇది ఏమంటారు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి అంటే ఇండియా యొక్క మొత్తం జీడిపి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూద్దాము ఇండియాలో జీడిపి ఇక్కడ చూడండి ఇండియాస్ జీడిపి అని కొట్టినాను ఇండియన్ జీడిపి అయితే ఇండియాలో ఉన్న జీడిపి ఒక ఎంత బిజినెస్ అంటే టోటల్గా చూసినట్టయితే ఇండియా ఒక జి జీడిపి త్రీ పాయింట్ వన్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ యుఎస్డి ఉంది అంటే ఇది చాలా పెద్ద అమౌంట్ కదా త్రీ పాయింట్ వన్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ ఇంత జీడిపి ఉంది ఇండియాది అయితే ఇందులోకి వెళ్ళి చూడండి ఎక్స్పోర్ట్స్ది మనం చూసినట్టయితే ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నారు ఇంటూ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది గ్రాస్ డొమెటిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీ అంటే ఇక్కడ జీడిపి అనేది త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ యుఎస్డి అంటే డాలర్స్ ఉంటాయి ఇందులో ట్వంటీ టూ పర్సెంట్ వరకు బిజినెస్ అనేది ఎక్స్పోర్ట్లో జరిగిందంట ఇప్పుడు ఇది తక్కువ ఫిగర్ కాదు ఇది ఇట్ ఈస్ వెరీ బిగ్ ఫిగర్ వెరీ బిగ్ ఫిగర్ అంటే అందులో ఇంత బిజినెస్ జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి హండ్రెడ్ ప్రా హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినట్టే కదా అయితే ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు కూడా చదవచ్చు ఇక్కడ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఒక చిన్న వెబ్సైట్ మీద వెళ్తాను ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇది మింట్ యొక్క వెబ్సైట్ ఉంది ఇందులో ఇండియా ఏ వన్ ట్రిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ బై ట్వంటీ థర్టీ ఇంత వన్ ట్రిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అయిపోతుందంట ఇప్పుడు చూడండి ఇక్కడ కొద్దిగా ఇక్కడ చూసినట్టయితే ఎక్స్పోర్ట్స్ హ్యావ్ సీన్ ట్రెమెండస్ గ్రోత్ ఓవర్ ద లాస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్లో ఎక్సలెంట్ గ్రోత్ వచ్చింది అని చెప్తున్నారు టూ టూ ఇయర్స్లోనే ఇండియా హ్యాస్ రీజ్డ్ ఫోర్ ఎయిటీన్ బిలియన్ ఫోర్ ఎయిటీన్ బిలియన్ డాలర్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ అంటే చిన్న పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ఎంఈస్ కావచ్చు లేదంటే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫిజికల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ అంటే ఇక్కడ ఫోర్ ఫోర్ వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగినాయి అయితే అలాగే చూసినట్టయితే మళ్ళీ టూ ఇయర్స్లో ఇది త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ దట్ జీడిపి ఓవర్ ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ హ్యాస్ బీన్ నియర్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓన్లీ అంటే ఇక్కడ చూ ఏంటంటే ఇది ఇంకా క్యాల్కులేషన్స్ నేను ఇక్కడ జస్ట్ ఓవరాల్గా చెప్తున్నాను ఇది చదవాలంటే మొత్తం ఎక్స్ ఎకనామిక్స్ చదవాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత డీటెయిల్స్ ఉన్నాయి అంటే ఓవరాల్గా ఇక్కడ చూడండి నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఆఫ్ జీడిపి ఇన్ ఇండియా ఈజ్ ఎస్టిమేటెడ్ టు ఇంక్రీజ్ ఇంక్రీజ్ అంటే అర్థం అర్థమవుతుంది కదా చాలామందికి ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు ఇంక్రీజ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కరెంట్లీ టు ట్వంటీ వన్ పర్సెంట్ బై థర్టీ థర్టీ వన్ అంటే టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ట్వంటీ వన్ పర్సెంట్ వరకు పెరిగిపోతుందంట అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఆఫ్ జీడిపి అంటే ఈ జీడిపి ఉంది కదా ఇప్పుడు ఈ జీడిపి ఇప్పుడు ట్వంటీ వన్కి ఉంది అంటే ఎక్స్పెక్టెడ్ జీడిపి అని కొట్టి చూద్దాం మనము ఎక్సెప్ట్ ఎక్స్పెక్టెడ్ జీడిపి ఆఫ్ ఇండియా ఇన్ ఇక్కడ ట్వంటీ థర్టీ చూపిస్తుంది జస్ట్ ఇదే తీసుకుందాం ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసినట్టయితే సెవెన్ ట్రిలియన్ అంట చూడండి ఇక్కడ చూస్తే ఇండియన్ ఎకనామీ టు గ్రో క్లోజ్ టు సెవెన్ పర్సెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అంట హిట్ డాలర్ ఇక్కడ చూడండి సెవెన్ ట్రిలియన్ అంట సెవెన్ ట్రిలియన్ చెప్తున్నారు ఎక్స్పెక్టేషన్ చెప్తున్నారు అంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూద్దాము వాట్ విల్ బి ద ఇండియాస్ జీడిపి ఇన్ ద లా నెక్స్ట్ టెన్ ఇయర్స్ చూసినట్టయితే ఫైవ్ ట్రిలియన్ అంటున్నారు ఇప్పుడు చాలామంది మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు మిగతా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఫైవ్ ట్రిలియన్ వరకు మనం చేరుతున్నామని ఫైవ్ ట్రిలియన్ సెవెన్ ట్రిలియన్ ఎకనామీ అన్నట్టు మన జీడిపి అనేది గ్రో కాబోతుంది కాబట్టి ఈ ఫిగర్స్ అనేవి చాలా పెద్ద ఫిగర్స్ దీన్ని మీరు చూస్తూ ఉండాలి అయితే ఈ ఫైవ్ ట్రిలియన్ వరకు చేరితే ఇప్పుడు అందులో చూసినట్టయితే ఇక్కడ చూడండి ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ బై ట్వంటీ థర్టీ వన్ అంటే థర్టీ థర్టీ వన్ అంటే ట్వంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ది ఇది అన్నట్టు ఫైవ్ ట్రిలియన్ ఫైవ్ ట్రిలియన్ యొక్క ఎకనామీలో ట్వంటీ వన్ పర్సెంట్ వరకు ఎక్స్పోర్ట్స్ ఉంటుందంటే అది చాలా 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 పెద్ద బిజినెస్ అది చాలా పెద్ద బిజినెస్ అది హై ఇన్కమ్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ప్లానింగ్తో స్టార్ట్ చేసే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో కరోడ్పతిస్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కరోడ్పతి కావచ్చు ఎందుకంటే కరెక్ట్గా చేస్తే ఏదో స్టార్ట్ చేసిన కరెక్ట్గా చేయడం లేదు ఏదో ఒక సిక్స్ మంత్స్ చేసిన్రో ఇంకా ఏం బిజినెస్ రా వస్తలేదని ఆగిపోయినరో లేదంటే ఇంకా వన్ ఇయర్ చేసిన రో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఉండదు ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఏంటంటే ఇది ఇది పర్మనెంట్ బిజినెస్ ఇది పర్మనెంట్ బిజినెస్ లైఫ్ టైం బిజినెస్ ఇది ఏదో ఒక టైంపాస్గా కొన్ని రోజులు చేసి వదిలేయడము ఏదో స్కీమ్ లాగా కొన్ని రోజులు స్కీమ్ చేసినాము తర్వాత వదిలేసినాము అలా ఉండదు ఇది దీనికి కరెక్ట్గా ప్రొఫెషనల్ వేలో చేస్తుండాలి కమ్యూనికేషన్ చేసేటప్పుడు కూడా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా కొద్దిగా కొద్దిగా ప్రొఫెషనల్ వేలో పని చేయాలి మరియు బయ్యర్స్తోని మాట్లాడేటప్పుడు సెల్లర్స్తోని మాట్లాడేటప్పుడు కొద్దిగా ప్రొఫెషనల్ వేలో పని చేసినట్టయితే కరెక్ట్ డాక్యుమెంటేషన్తో చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లో మీ గ్రో బిజినెస్లో గ్రోత్ వస్తుంది లర్నింగ్ చేసుకోవాలి అర్థం కాకుంటే కొద్దిగా లర్నింగ్ చేసుకోవడము ఇలా సర్చ్ చేసి లర్న్ చేయడము లేదంటే ట్రైనింగ్స్ త్రూ లర్న్ చేసి ట్రైనింగ్స్ తీసుకోవడము అది చేసినట్టయితే కూడా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఎక్కడక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారో అది కూడా వెల్ గుడ్ తీసుకోండి కానీ ఇక్కడ ప్రాక్టికల్గా వర్కౌట్ పేపర్ వర్క్తో సహా మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది డాక్యుమెంటేషన్ హెల్ప్ మరియు ఇంటర్నేషనల్ హెల్ప్ షిప్పింగ్ హెల్ప్ లాజిస్టిక్ హెల్ప్ ఇవి అంతా హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి మాతోని కనెక్ట్ అయితే మీకు బెనిఫిట్ అవుతుంది ఇంకా ఫీజెస్ని చూసినట్టయితే చాలా తేడా ఉంటుంది ఇప్పుడు చాలామంది ట్రైనర్స్ ఏమంటున్నారంటే ఫ్రీగా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని చెప్తున్నారు అలా ఉండదు మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫోర్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఉన్నట్టయితే స్టార్ట్ చేయండి మరీ ఒక పదివేలు ఉన్న ఈరోజు నాకు కాల్ వచ్చింది సార్ నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను ఎంత నేను అడిగినాను ఎంతకు చేస్తాను ఎలా స్టార్ట్ చేస్తానంటే అని ఏమంటాడంటే సార్ నేను ఒక ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్తో స్టార్ట్ చేస్తానని చెప్తాడు ఇప్పుడు ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్తో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎవరో లక్షల్లో ఒక పర్సన్కి క్లిక్ కావచ్చు కానీ మ్యాక్సిమమ్ క్లిక్ కాదు ఎందుకంటే ఆ డాక్యుమెంటేషన్కే మనకి ఛార్జెస్ ఉంటాయి ప్లస్ సపోర్ట్ సిస్టమ్ అదంతా ఉంటుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ తీసుకొని ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ బడ్జెట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే బాగుంటుంది ఇది లాంగ్ టర్మ్ బిజినెస్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ని గురించి ఆలోచించి చేయండి ఎందుకంటే నేను ఇక్కడ చూస్తున్నాను కదా జీడిపి ఇప్పుడు ట్వంటీ వన్ పర్సెంట్ బై ట్వంటీ థర్టీ వన్ అంటే ఇది చాలా పెద్ద ఫిగర్ అండి ఇది చాలా చాలా పెద్ద ఫిగర్ ఇది చూడండి మీరు చూడండి ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ బై థర్టీ థర్టీ వన్ అంటున్నారు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ట్వంటీ థర్టీలో మనం నెక్స్ట్ టెన్ ఇయర్స్లో చూసినట్టయితే ఫైవ్ ట్రిలియన్ మనం మన ఎకనామీ ఉంటే ఫైవ్ ట్రిలియన్ ఆర్ సెవెన్ ట్రిలియన్ మన ఎకనామీ ఉంటాయి ఇండియన్ ఎకనామీ అందులో ట్వంటీ వన్ పర్సెంట్ అనేది బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మర్చండైజ్ గురించి చూద్దాం కొద్దిగా కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఓవర్ ద లాస్ట్ నైన్ ఇయర్స్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఇక్కడ చూడండి కనబడుతుంది ఓవర్ ద లాస్ట్ నైన్ ఇయర్స్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా హ్యావ్ హావర్డ్ ఓవర్ అరౌండ్ డాలర్ టూ సిక్స్టీ టు త్రీ థర్టీ బిలియన్ విత్ ద హైయెస్ట్ ఎవర్ త్రీ థర్టీ బిలియన్ ఇన్ ఎయిటీన్ నైన్టీన్లో జరిగింది మళ్ళీ కోవిడ్ వచ్చింది అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తగ్గింది నెక్స్ట్ ఇప్పుడు లార్జెస్ట్ ఇది అప్ ఏ టార్గెట్ ఆఫ్ వన్ ట్రిలియన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు మర్చండైజ్ ఎక్స్పోర్ట్ నేను ఇది ఓన్లీ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్తున్నాను అంటే మన ఇండియన్ ఎకనామీ అనేది వేరు ఫైవ్ ట్రిలియన్ సెవెన్ ట్రిలియన్ వరకు అది చేరబోతుంది ఓన్లీ ఇది ఎక్స్పోర్ట్స్ గురించి చెప్తున్నాను వన్ ట్రిలియన్ వరకు చేరుతుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు అది ఎక్స్పెక్టెడ్ టు ఫైవ్ హండ్రెడ్ బిలియన్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ అంటే నెక్స్ట్ టూ ఇయర్స్లో కూడా ఫైవ్ హండ్రెడ్ బిలియన్స్ కూడా చేరుతుందట అంటే ఇలా గ్రోత్ అనేది ఆల్రెడీ జరుగుతుంది కంప్లీట్గా బిజినెస్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు కూడా చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇండియా ఇండియన్ ఎక్స్పోర్ట్ మేజర్లీ ఇంక్లూడెడ్ పర్ల్స్ ప్రెషియస్ సెమీ ప్రెషియస్ స్టోన్స్ జ్యువెలరీ ఇవి కూడా మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము మినరల్స్ ఫ్యూల్స్ ఆయిల్స్ వ్యాక్సెస్ విటమిన్స్ సబ్సెన్సెస్ వెహికల్స్ పార్ట్స్ అండ్ అసెసరీస్ ఇవన్నీ మనం ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే కంట్రీస్కి న్యూ న్యూక్లియర్ రియాక్టర్స్ బాయిలర్స్ మిషనరీస్ అండ్ మెకానికల్ అప్లయన్సెస్ ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు మనము మా కంపెనీ చూసినట్టయితే హెల్ప్ ఎందులో చేయబోతుంది మీకు మేము ఇంకా పాల్స్ ప్రెషియస్ ఐటమ్స్లో మేము చేయడం లేదు అంటే గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ ఇందులో మేము కొద్దిగా చేయడం లేదు ఎందుకంటే దీని మీద చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మన స్టార్టప్ వాళ్ళకి కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి అంతా ఇందులో మేము కూడా ఫోకస్ చేయడం లేదు నెక్స్ట్ ఫ్యూచర్లో ఫోకస్ చేయవచ్చు ఇప్పుడైతే లేదు కానీ మిగతా ఐటమ్స్లో మినరల్స్ మినరల్స్లో మేము చేస్తున్నాము ఫ్యూల్స్ ఆయిల్ డీజిల్ ఆయిల్ అలాంటి ఆయిల్స్ మరియు దాంతోపాటు ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా అందులో అందులో కూడా మేము మీకు హెల్ప్ చేయబోతున్నాము ప్లస్ అలాగే లో కూడా హెల్ప్ చేస్తాము మెషినరీ ఫార్మాసూటికల్ కొద్దిగా టఫ్ సబ్జెక్ట్ ఉంది ఈ సబ్జెక్ట్ కొద్దిగా బిజినెస్ అనేది గ్రోత్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది కెమికల్స్లో కూడా మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది కెమికల్స్ కూడా నో ఇష్యూ ఫార్మాస్యూటికల్లో కొద్దిగా టఫ్ ఉంటుంది ఎందుకంటే ఇది మెడిసిన్స్ కదా మెడిసిన్స్ అంటే కొద్దిగా టఫ్ ఉంటుంది కెమికల్స్ కూడా టఫే ఉంటాయి కానీ కొద్దిగా చేయొచ్చు అన్నట్టు అంత ఏం టఫ్ లేదు అంటే ఇందులో సర్టిఫికేషన్స్కి కొద్దిగా కాస్ట్లీ పడుతుంది చాలా కాస్ట్లీ పడుతుంది ఈ రెండు ఐటమ్స్కి ఫార్మాసూటికల్ అండ్ కెమికల్స్కి నెక్స్ట్ ఇండియాస్ మెయిన్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్స్ ఆర్ యునైటెడ్ స్టేట్ యుఎస్ఏ మనకి చాలా మంచి పార్ట్నర్ ఎక్స్పోర్ట్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పోర్ట్స్ అంటే టోటల్గా మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనము యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము యునైటెడ్ అరబ్ అమెరాట్స్కి లెవెన్ పర్సెంట్ చేస్తున్నాము హాంగ్ కాంగ్ చైనా సైడ్కి మనం ఫైవ్ పర్సెంట్ చేస్తున్నాము చైనా నెక్స్ట్ ఫోర్ పర్సెంట్ సింగాపూర్ ఫోర్ పర్సెంట్ చేస్తున్నాము యునైటెడ్ కింగ్డమ్ త్రీ పర్సెంట్ చేస్తున్నాము జస్ట్ ఆలోచించండి ఇక యు యు యూఎస్లో ఫిఫ్టీన్ పర్సెంటే చేస్తున్నాం ఇది మనము ఎక్కువ బిజినెస్ చేసినట్టయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ అవుతుంది ఇంతకుముందు కూడా నేను యుఎస్ఏలో యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తే నేను వీడియో పెట్టినాను మీరు చూడండి నా యూట్యూబ్ ఛానల్లో చాలా బెనిఫిట్ వస్తుంది ఇంకా కొద్దిగా ఇది పెంచినట్టయితే అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ పెంచినట్టయితే అయితే చాలా మంది రిచ్ మిలీనియర్స్ అయిపోతారు యుఎస్ఏలో చేస్తే చాలా రిచ్ మిలీనియర్స్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు యుఎస్ఏకి చేస్తే నెక్స్ట్ దాని తర్వాత యు ఇది కూడా పెంచవచ్చు మనము నెక్స్ట్ చైనా యునైటెడ్ కింగ్డమ్ కూడా మనం కొద్దిగా పెంచితే చాలా రిచ్ చాలామంది రిచ్ అవుతారు సింగపూర్ కూడా చేస్తే చాలా రిచ్ చాలామంది రిచ్ అవుతారు ఇలా ఉంది అయితే వీడియో పెద్దగా అయిపోతుంది నేను నెక్స్ట్లో కంటిన్యూ చేస్తాను అయితే ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి వీడియో కింద లింక్ ఉంటుంది ఎక్కడి నుంచి కాంటాక్ట్ చేయండి కానీ ఫీజస్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉంటాయి స్టార్ట్అప్ ఫీజెస్ ఎందుకంటే ఇది లైఫ్ టైమ్ మేము మీకు కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్నాము ఆ రెడీనెస్ మీరు అలా రెడీ ఉంటే మీరు కలవండి లేదంటే చిన్నగా స్టార్ట్ చేయాలంటే జస్ట్ ట్రైనింగ్ అది కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు నో ఇష్యూ ఆల్ ద బెస్ట్ సక్సెస్ కావాలి వెంటనే సక్సెస్ కావాలి వితిన్ వన్ టూ ఇయర్స్లో మీరు పెద్ద సక్సెస్ని రీచ్ కావాలి అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొద్దిగా వేరే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియో కింద లింక్ ఉంటుంది కలవాలంటే కూడా కలవచ్చు मीटिंग की होची मार्च अड़ि दांतरा बिजनेस स्टार्ट जाए ऑल द बेस्ट थैंक यू